यड़पल्ली मंडलम कुर्नापल्ली उमा महेश्वर आलय में शिवरात्रि उत्सवालु भक्ति श्रद्धल नडुम वैभवंगा कोनसागुतुन्नायि। शिवरात्रि पर्वदिन संदर्भंगा निर्वहिंचिन चिन्न रथोत्सवंलो ग्रामस्थुलु भक्तुलु पाल्गोन्नारु। शिवरात्रि पर्वदिनाने पुरस्करिंचुकोनी कुर्नापल्ली उमा महेश्वर आलयं वद्द मंगलवारं अर्धरात्रि 12 गंटलु दाटाक निर्वहिंचिन चिन्न रथोत्सव कार्यक्रमंलो ग्रामस्थुलु भक्तुलु अधिक संख्यलो पाल्गोन्नारु। अंतकुमुंदु आलयंलो लिंग स्वरूपंलो उन्न उमा महेश्वर स्वामिकि रुद्राभिषेकं निर्वहिंचारु। शिवरात्रि उत्सवाल्लो भागंगा ग्रामस्थुलु भक्ति पारवस्यालतो आलयंलो भजन कार्यक्रमालु निर्वहिंचारु। డోలు సన్నాయి మేళాలు బాజా భజంత్రీల సవ్వడుల నడుమ ఉత్సవ మూర్తులను రంగురంగుల పూలతో అలంకరించిన రథంలో ఉంచిన రథాన్ని గ్రామ ప్రధాన రహదారుల గుండా ఊరేగించారు। ఉమా మహేశ్వరులు ఆశీనులైన రథాన్ని ముందుకు లాగేందుకు గ్రామ యువకులు పోటీ పడ్డారు। అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమం నిర్వహించారు। శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులకు బుధవారం ఉదయం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు। మార్చి 5వ తేదీ వరకు కొనసాగే శివరాత్రి ఉత్సవాలకు భక్తులు తరలివచ్చి ఉమా మహేశ్వర స్వామి వారల కృపకు పాత్రలు కావాలని సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్, ఎంపిటిసి వెంకయ్య గారి రామరెడ్డి, ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు। కుర్నాపల్లి గ్రామంలోని పొద్దున పిల్లవారుజాము నుంచి ఉత్సవాలు ప్రారంభోత్సవమైనాయి। అదేవిధంగా అందులోనే భాగంగా పొద్దున అభిషేకాలతో కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఈరోజు రాత్రి రుద్రాభిషేకం 12 గంటలకు రుద్రాభిషేకం చేసి ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాలతోటి రథం పైన ఊరేగింపుగా ఇప్పుడు వెళ్ళి రావడం జరిగింది। గ్రామంలోని మొత్తం వాడవాడల తిరిగి రావడం జరిగింది। అదేవిధంగా రేపు మా పొద్దున కూడా ఇక్కడ అన్న సంతర్పణ సాయంత్రం భజన కార్యక్రమము 5 రోజుల కార్యక్రమం ఉంటుంది। ఉత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి। అందులో భాగంగానే రేపు భజన కార్యక్రమము మరియు ఎల్లుండి కూడా భజన కార్యక్రమము అన్న సంతర్పణ కూడా జరుగుతూ ఉంది। శుక్రవారం రోజు కూడా పెద్ద రథ మహోత్సవం జరుగుతూ ఉంటుంది। ఊరు చివర ఉన్న ఉత్సవ విగ్రహాలతో పెద్ద రథము ఊరు చివరి దాకా వెళ్ళి నెలవంక చూసి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది। రాత్రి 8-9 గంటల ప్రాంతంలో రావడం జరుగుతుంది। అదేవిధంగా శనివారం నాడు కూడా మన చక్కెర శనివారం నాడు చక్కెర తీర్థము మరియు పొద్దున శావ ఊరిలోకి పోయి శావ దింపుకొని వచ్చి మధ్యాహ్నం 12-1 గంటలకు చెరులో స్నానం చేయించి అదేవిధంగా రాత్రి జోలపాటతో ఈ కార్యక్రమం